నిజామాబాద్ స్థానిక సంస్థల అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాళ్ళ ఇలవేల్పోయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం సిహెచ్ కొండూరులో చేపట్టడం జరిగింది. ఆలయం యొక్క పునర్ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈరోజు ప్రస్తుతం మనం పోతంగల్ గ్రామంలో ఉన్నాము. ఈ పోతంగల్ గ్రామంలో వాళ్ళ ఇంటి దేవుళ్ళు ఏదైతే గ్రామదేవతలు ఉన్నాయో ముందుగా గ్రామదేవతలకు ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి పూజలు చేసిన తర్వాత రథోత్సవం ఆలయానికి ప్రత్యేకంగా రథోత్సవం అనేది నూతనంగా నిర్మించడం జరిగింది. ఆలయం సంబంధించిన రథోత్సవానికి ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడ ఏదైతే పోతంగల్ గ్రామం నుంచి సిహెచ్ కొండూరు వరకు దారి పొడవునా ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ ఏదైతే సిహెచ్ కొండూరులో సాయంత్రం 6 గంటల నుండి ఇక మిగతా కార్యక్రమాలు ఆలయానికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయి. కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాంతోపాటు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర నియోజకవర్గాల నుండి కూడా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరగనున్న ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులు పిలుపునివ్వడం జరిగింది. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, K6 న్యూస్, పోతంగల్.